దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నువ్వు గ్రామంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు మా నీళ్లు తాగడానికి వీల్లేదు, నువ్వు మాతో కలిసి ఉండడానికి వీల్లేదు, చివరకు నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అన్నటువంటి డిప్రెస్డ్ క్లాస్ లో పుట్టి ఈ భారతదేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి అదేవిధంగా ఈ దేశంకు ఈ ఆ స్టేజ్ వరకు అంబేద్కర్ గారు ఏ విధంగా పోయేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎవరిది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరి మదిలో నిమర్తూనే ఉండాలి అని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి ఉంది. ప్రజలకి ఇదంతా కూడా మైండ్ లో ఎక్కియాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చిన్నప్పుడు ముఖ్యంగా అంబేద్కర్ గారు ఏదైతే మహు గ్రామంలో భీమాబాయి రామ్జీ అంబేద్కర్ సంతానంగా పుట్టిన అంబేద్కర్ గారు కలిసి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే ఆయన మిల్టరీలో పనిచేసి రిటైర్డ్ కావడం వల్ల బాంబేకి షిఫ్ట్ కావడం, ఒక కుగ్రామం నుండి బాంబేకి షిఫ్ట్ కావడం ఆయన కలిసి వచ్చిన విషయం అది ఒక్కటే. మిగతాది మొత్తం కూడా ఆయన అన్ని కార్యక్రమాలు అన్ని కూడా ఆయన జరిగిన అవమానం కావచ్చు, ఆయన జరిగినటువంటి కష్టాలు కావచ్చు, అన్ని ఆయన ఎదుర్కొని ఆయన సాధించిన విషయాలు. అయితే ఆయన చదువు మీద ఉన్నటువంటి శ్రద్ధ చూసి తన తండ్రి కూడా ఇద్దరి తల్లి కొడుకును ఇద్దరు కొడుకులను స్కూల్లో వేస్తే పెద్ద కొడుకు చదివిన స్తోమత లేకుంటే పెద్ద కొడుకు బంధు చేస్తే కూడా అంబేద్కర్ గారు కూడా ఎంతో చదువుకుంటూ ముందుకు పోయినటువంటి సందర్భాలు మనందరం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారు బాంబే ప్రొవిన్స్ లో చదివేటప్పుడు టెన్త్ అప్పటి ఇప్పుడున్న టెన్త్ క్లాస్ మెట్రిక్ లో ఒక మహాకులంలో మొదటిసారి పాస్ అయినటువంటి వ్యక్తి మహాకులంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు బాంబే కాదు, బాంబే రాష్ట్రం కాదు, మహారాష్ట్ర అప్పుడున్నటువంటి ఆ ప్రాంతం కూడా అరే ఈయన పాస్ అయినట్టు అందరు కూడా ఏదో విధంగా ఆయనకు ఇంత గ్రేట్ అన్నట్టు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. దానికి వెనకాల గురుజనులు కూడా అమ్మ ఈయన కూడా చదివింది అన్నటువంటి సందర్భం ఉంది. ఆయన ఎడారి భూమిలో విత్తనాలు మొలకెత్తినట్టు అజ్ఞానంపై అనే విత్తనాన్ని మొలకెత్తిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు తెలియదు. అంబేద్కర్ గారికున్న శక్తి వ్యతిరేకించే శక్తులకు తెలుసు. అంబేద్కర్ గారి బొమ్మకున్న శక్తి ఒక నాలుగు ముచ్చటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి దశాబ్ద కాలాలైన ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సభ్యుల వర్గాలని భారతీయులందరినీ కంటికి రెప్పలా ఎట్లా కాస్తున్నారో చెప్తా. ఢిల్లీ నడివీధులలో ఒక స్త్రీని అత్యంత కిరాతకంగా బస్సులో ప్రయాణిస్తున్న స్త్రీ పైన ఆమెను రేప్ చేసి ఆమె మర్మావయాలలో రాడ్లు గుచ్చి ఆమె తలకాయని ముక్కలు ముక్కలుగా అత్యంత కిరాతకంగా ఆమెను చంపేస్తే ఆమె పేరు మీద ఈ దేశంలో నిన్ననే చట్టం వచ్చింది. దానికి గల కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం. ఎవడో అంటాడు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాలమాదవుల కోసమే, అది దేశంలో ఉన్నటువంటి మిగతా ఏకరాలకు సంబంధించింది కాదు అని. నేను ఈ రోజు అడుగుతున్నా బిడ్డ, ఆ నిర్భయ అనేటాను ఒక బ్రాహ్మణ స్త్రీ నా తండ్రి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశంలో చట్టం చేసింది. అంబేద్కర్ కు కుల ఫీలింగ్ లేదు. అంబేద్కర్ గారిని కులం కులంతో చూసే లుచ్చనా కొడుకులకే ఈ దేశంలో కుల ఫీలింగ్ ఉందని మిత్రులారా. ఇదే సంసాబాదు. ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయిని చంపిరా లేదా? ఏ చట్ట ప్రకారం ఈ దేశంలో వాళ్ళని చంపేసారు? భారత రాజ్యాంగంలో స్త్రీలకు ఉండాల్సిన స్వేచ్ఛ కోసమే కదా. మరి ప్రియాంక రెడ్డికి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏ సంబంధం అడుగుతున్నా నేను నా కొడుక? మీరు అంబేద్కర్ గారు మాదిగారు నాయకులు, మరి ప్రియాంక రెడ్డిని ఈ దేశంలో ఎవరు కాపాడారు? ఆ చట్టాన్ని ఎవరు చేసారు? మిస్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగము ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగము. ఆ రాజ్యాంగము ఈక్వాలిటీ చెప్తుంది. ఈక్వాలిటీ అంటే సమానత్వము. ఢిల్లీలో చంపబడ్డ పేద, ఢిల్లీలో చంపబడ్డ బ్రాహ్మణ స్త్రీ అయినా, శంషాబాద్ లో చంపబడ్డ ప్రియాంక రెడ్డి అయినా, ఆదిలాబాద్ లో చంపబడ్డ దళిత స్త్రీ టేకు లక్ష్మి అయినా, ఎవరి కోసమైనా సరే సమానమైనటువంటి హక్కును కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు వాడికి. ఈ మన రాష్ట్రంలో
జిల్లాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బతుకుతున్న జిల్లా ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బతుకుతున్న మండలంలో ఎన్ని గ్రామాలు తెలియదు వాడికి. వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలో 32 డిగ్రీలు ఉన్నటువంటి మహానుభావుడు వైపు ఏ చిత్రనాకుడు ఆ తుప్పలు ఉంటే ఏమైంది ఆ వసతి గాని ప్రభుత్వమైన భారతదేశంలో అంబేద్కర్ గారి పైన ఏదైతే చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా మెట్రికులేషన్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్. కానీ ఈ దేశానికి నోబెల్ బహుమతి తీసుకున్నాడు ఆర్థిక శాస్త్రంలో, ఆయన పేరు అమృత సేను, ఆయన ఒక బ్రాహ్మణుడు. ఆయన్ని ప్రపంచ మీడియా మైక్ దగ్గర పెట్టి, అయ్యా ఎకనామీలో నీకు గురువు ఎవరు, నువ్వు ఎవరు కదిస్తున్నావు అంటే ఒక బ్రాహ్మణుడు చెప్పుతున్నాడు ఈతంలో అందరికంటే గొప్ప ఎకనామిస్ట్ మా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి సంబంధించి ఎన్నో రోజులుగా కష్టపడి వేయ ప్రయత్నాలకు వచ్చి ఈరోజు మీకు ప్రదర్శించినందుకు అంబేద్కర్ యువజన సంఘానికి, వారికి సహకరించిన దాతలకు, గ్రామస్తులకు అందరు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా ఆదర్శప్రాయం. ఎందుకంటే అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మనం ఇలాంటి విగ్రహాలు పెట్టుకుంటే భావితరాలకు మనం ఇచ్చే ఒక మంచి సందేశం అవుతుంది. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచనలకు, ఆదర్శాలు ఏదైతే ఆదర్శాలు ఉన్నారో అందరికీ వాటన్నింటిని ముందుకు తీసుకెళ్లాలంటే మనకు విగ్రహం ఉంటే తప్పకుండా దానివల్ల ఇన్స్పైర్ అయ్యి ఏదో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా ఈరోజు మనకి అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరం ఒక మేధావుల్లో మన రేంజర్ల రాజేష్ గారు మన తెలంగాణలో కాక ఇంకా మిగతా ప్రాంతాలలో తిరిగి అంబేద్కర్ ఐడియాలజీని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరి మనల్ని అందుకున్న మన యువ ఉద్యమకారులు, అదేవిధంగా లిరిక్ రైటర్, సింగర్ అన్ని అనుకుంటా నాకు తెలిసి ఎంతో బహుముఖ ప్రజ్ఞాశాలి మన రేంజర్ల రాజేష్ గారు. వారు ఎంతో కష్టపడి వాళ్ళ ఊరు ఎక్కడో నిజామాబాద్ మన బార్డర్ లో ఉంటుంది, అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు మన కోసం వచ్చింది కాబట్టి వారికి తప్పకుండా మా కొందూరు మండలం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకు ఇంకొక ముఖ్య అతిథి వచ్చాడు, అతను సైతం పెట్టాన మన ఏరియా గ్రాకంచర్ల సర్పంచ్, కానీ ఒక చిన్న వయసులో ఒక మహా ఉద్యమానికి తలపెట్టిడు. అతన్ని కూడా మనం అభినందించాలి. అతను ఏకైక లక్ష్యం 500,000 మంది విద్యార్థులకు వాళ్ళకి మోటివేషన్ కాసిచ్చి వాళ్ళు చదువులో కానీ వాళ్ళు నడవడికలో కానీ అన్నింటిలో ముందుండే విధంగా అతను ప్రయత్నం చేస్తున్న అతనికి మన ఈ వేదిక ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అన్న గోపి సుధాకర్ రెడ్డి అన్న చాలా విప్లవంగా చెప్పిండు అంబేద్కర్ ఐడియాలజీ గురించి, అంబేద్కర్ గురించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎక్కువ విషయాలు జోలిపోకుండా ఏదైతే అంబేద్కర్ సంబంధించి ఆ రిజర్వేషన్లు కానీ ఇతరత్ర ఏదైతే పొందుపరిచిండో దానిలో లబ్ధి పొందిందంటే మా కొందూరు మండలమే. మా కొందూరు మండలంలో ఈరోజు కొందూరు మండలం, ముఖ్యంగా ఈ గ్రామం కూడా ఉమ్మంజాల గ్రామంలో సర్పంచ్ బడుగు బలహీన వర్గాలకు చెందిన మనిషి, అదేవిధంగా ఇక్కడ ఎంపీటీసీ కూడా అదేవిధంగా ఎంపీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన బడుగు బలవారుగా నేత, అదేవిధంగా మా జెడ్పీటీసీ కూడా అదేవిధంగా ఉన్నారు. ఈ రకంగా అత్యధికంగా మేమైతే ఇది అంబేద్కర్ ఐడియాలజీ వల్ల ఒక ఎగ్జాంపుల్గా మేము కొందూరు మండలం ఈరోజు ఉందంటే మాకెంతో గర్వకారణం. తప్పకుండా వాళ్ళందరూ కూడా గత 5 ఏళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసి ప్రజల మనం అందుకొని ఎన్నో అభివృద్ధి పనులు వాళ్ళ చేతులతో చేసి రాజ్యాధికారం చేసి అందరి మనం బట్టి వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దళితుల గురించి చాలా బాగా ఉద్యమాలు చేశాడు, రాజ్యాంగం మొత్తం దళితుల గురించే ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇంతకుముందు ఏమైతే చెప్పానో కొంతమందికి ఆ విధంగా ఆలోచన చేసే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ చిన్న ఉమ్మెందల ఈ వేదిక నుంచి నేను మనస్ఫూర్తిగా ఒకటే విజ్ఞప్తి ఉన్నా, నిజంగానే అయ్యా, నిజంగానే మీరనుకున్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితుల గురించి మాత్రమే రాయడం జరగలేదు, అందులో భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు, భాషలు, ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి విధులు, మరియు 1950
భారత రాజ్యాన్ని రాసే క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ఈ భారతదేశంలో అప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీలకు 15% రిజర్వేషన్లు, బీసీలకు 27%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు, మిగతావన్నీ ఓపెన్ రిజర్వేషన్లు రాసినందువల్ల ఇవాళ ఈరోజు 1950 మొదలుకొని 2024 వరకు ప్రభుత్వ ఉద్యోగాలలో మీరనుకున్నట్టుగా, మీరు ఇంతకుముందు ఏదైతే భావించినట్టుగా ఎస్సీలకు ఏ విధంగా అయితే ఉద్యోగాలు వస్తా ఉన్నాయో, ఎస్టీలకు ఏ విధంగా ఉద్యోగాలు వస్తా ఉన్నాయో, బీసీలకు కూడా 27% ఉద్యోగాలు ఉన్నందువల్ల, రిజర్వేషన్లు ఉన్నందువల్ల 1,000,000 ఉద్యోగాలు ఇవాళ మీరు ఉన్నారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరణ చేసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన భారత రాజ్యాంగం రాసిన విధానాన్ని, ఆయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి సద్భండ వర్గ ప్రజలకు చేసినటువంటి త్యాగాన్ని, ఈ దేశంలో ఆయనకున్నటువంటి దేశభక్తిని చాటుకున్న విధానాన్ని, ఆయన మరణించిన తదనంతరం కూడా రాజ్యాంగ రూపంలో ఉండి భారతదేశ ప్రజలందరినీ కాపాడుతున్న విధానాన్ని వివరించడం కోసం గ్రామస్తులందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనికులు దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం, మరి కార్యక్రమంలో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమని, దేశంలో ఆయన మరణించిన తదనంతరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపంలో చట్టం ద్వారా ఈ ప్రజల్ని ఎట్లా కాపాడుతున్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి సంబంధ కులాలకి, వర్గాలకి, అన్ని రకాల మతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్లా సపోర్ట్గా ఉండి ఆయన యొక్క జ్ఞానం ఇంకా నిరంతరం జీవితంలో ఉండేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. జీవిత లక్ష్యం, మా జీవిత లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుగొన్నట్టు అందరూ కూడా నిరక్షరాస్యత ముగింపది. భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప మాట్లాడుతున్నారు. షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులు ప్రజలందరికీ సమానంగా చేకూరాలనేది మా లక్ష్యం. యువతకు నేను ఇచ్చే సందేశం ప్రతి అందరూ కూడా ఉద్యోగం కోసం చదవడం కాదు, ఈ భారతదేశం పట్ల ప్రేమను సంపాదించుకోవాలని చదవండి, ఈ దేశం యొక్క చరిత్రను చదవండి, ఈ దేశంలో ఉన్నటువంటి మోసగాల గురించి చదవండి, ఈ దేశం పట్ల అంకితభావంగా పనిచేసినటువంటి త్యాగమూర్తుల గురించి చదవండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానత్వం అనేటువంటి విధానాన్ని మనమే రాబోయే భవిత తెలుసుకొని సమానత కోసమే పోరాటం చేయాలని, స్వేచ్ఛ కోసమే పోరాటం చేయాలని చెప్పేసి బానిసత్వానికి లోను కాకుండా వ్యసనాలకి దూరంగా ఉంటూ దేశం పట్ల ప్రేమను సంపాదించుకునే విధంగా యువత ముందుకు సాగాలని మనసుపెట్టిన రాజకీయాలు అస్సలు రాజకీయం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతానికి రాజకీయం కూడా అడ్డుకట్ట కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా ప్రజలలో ఉండి చైతన్యపరచడంన్నట్లే అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండి ప్రశ్నించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. వాటి కోసం చేసినటువంటి కృషి బిగ్గవాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన గురువైన మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఎట్లాగైతే ఈ సమాజం యొక్క హితం కోసం పనిచేశారో చివరి క్షణం వరకు సమాజం యొక్క హితం కోసమే ప్రజలలో ఉంటూనే పోరాటం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిప్రజెంటేటివ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొన్ని సంవత్సరాల క్రితం అంబేద్కర్ కేవలం ఎస్సీల ఎస్టీల కోసం రిజర్వేషన్ రాశారన్న ప్రజలే ఈరోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కావచ్చు, అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగ పరిధిలో అనుభవించిన ఆర్టికల్ 340 బీసీలు అనుభవిస్తున్న 27% రిజర్వేషన్ కావచ్చు. రిజర్వేషన్ అనేది మనుషులకు భిక్ష కాదు, ఈ దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి వాటా, వాళ్ళ వాటా ప్రకారమే వాళ్ళకు చెందుతుంది. కాబట్టి ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అందాలి. నేను కోరుకునేది ఏంటంటే పదే పదే రైజర్వేషన్ ఉపయోగించుకుంటున్న వాళ్ళు, వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా తగ్గించుకొని కింద ఉన్న పేదవాళ్ళ కోసం రిజర్వేషన్ని వదిలిపెట్టాలని మనస్ఫూర్తిగా మీరు బాధపడ్డ సన్నివేశం. నేను బాధపడడం అనేది ఏముండదండి, ఇంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక మాలమాదిగా నాయకుడిగా గుర్తించినప్పుడే చాలా బాధేస్తుంటుంది. ఎందుకంటే ఆయన ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే విషయం కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళని భయపెట్టిన విధానం, ఈ దేశానికి స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషిని ఈ దేశం తెలుసుకోక కేవలం ఆయన మాలమాదిగా నాయకుడిగా చిత్రీకరించినప్పుడు మాత్రమే బాధపడ్డాను. అంబేద్కర్ గారి గురించి ఎన్ని విధాలుగా తెలుసుకోవడానికి కారణం, ప్రధాన కారణం నేను ఇండియన్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, భారతీయుడిగా అంబేద్కర్ గారి గురించి చదవాల్సినటువంటి అవసరం భారతీయులందరికీ ఉన్నది. నేను తెలుసుకోవడం గల కారణం కూడా అంబేద్కర్ గారిని ప్రపంచమందరూ యాక్సెప్ట్ చేస్తున్నా, భారతదేశం యాక్సెప్ట్ చేయకపోవడం గల కారణం ఏదో తెలుసుకున్నామని తెలుసుకున్నాను. ఎప్పటి వరకు ఈ ప్రయాణం ఊపిరినంత వరకు?